కోడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఏ రూల్ ప్రకారం అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రైతులను తీవ్రవాదులాగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అల్లుడి ఫార్మా కంపెనీ విస్తరణ కోసమే ఈ భూసేకరణ చేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి గురించి పట్టించుకోడు, కానీ ప్రైవేట్ ఆసుపత్రి కోసం కష్టపడి పనిచేస్తారని కేటీఆర్ అన్నారు. ఏ రూల్ ప్రకారం ఇవాళ మా నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారండి? ఏ రూల్ ప్రకారం ఎత్తుకుపోయినారాయణ కిడ్నాప్ చేసినారు? ఇవాళ ఆ రాజ్యాంగం ఏందో మేము కూడా అడుగుతా ఉన్నాం. ఇవాళ పేపర్లో చూస్తే నిజంగా బాధ అనిపించింది. ఆ రైతులను వాళ్ళు ఏదో తీవ్రవాదులు అన్నట్టు, పాపం వాళ్ళను వాళ్ళ ఇండ్ల మీద పడి, ఇండ్లలో లేకపోతే పొలాల మీద పడి తెల్లారి అరెస్ట్ చేసిన ఒక రైతు కొడుకు పుట్టినరోజు. ఇవాళ ఆ తల్లి ఆ కొడుకు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. ఒక కూతురికి అన్నప్రాసన ఈరోజు ఆయనను దూరం చేసినారు. ఒక తల్లికి వైద్యం చేయించాల్సిన రైతు ఆయన ఎత్తుకపోయినారు ఆ కొడుకుని. పరీక్షలు రాయాల్సిన పిల్లోని కూడా అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం. అందుకే నేను అంటా ఉన్నా, ఇది మానవత్వం మరిచిన ప్రభుత్వం, మట్టి మనుషుల మీద క్రూరత్వాన్ని చూస్తున్న వికృత ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ భూదాహం ఏదైతే ఉందో నేనేదో ఓకే నిరాధారంగా చెప్పట్లేదు. ఏం జరుగుతూ ఉంది ఇవాళ అంటే ఈ రాష్ట్రంలో, ఇదొక్కసారి మీరు చూడండి, ఇదొక ఫార్మా కంపెనీ మొన్న ఈ మధ్యనే పుట్టింది, మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ దీని పేరు. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ 2020. ఇందులో ఎవరున్నారా అంటే దీని మెయిన్ డైరెక్టరు ప్రమోటరు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. సత్యనారాయణ రెడ్డి గొలుగూరి వీళ్ళెవరు? రేవంత్ రెడ్డి గారి అల్లుడు. రేవంత్ రెడ్డి గారు పిల్లనిచ్చిన అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. ఈ మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ విస్తరణ కోసం ఈ ఫార్మా విలేజ్లలో భూములు తీసుకొని దానికి అనుగుణంగా వాళ్ళ విస్తరణ కోసం సహకరించడానికే ఇదంతా చేస్తూ ఉన్నారు. ఇంకొక మాట, ఇందులోనే ఇదే మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీలో ఇంకొక ఆయన ఉన్నాడు డైరెక్టర్, ఆయన పేరు అన్నం శరత్. ఈ అన్నం శరత్ అన్నట్టు ఆయనది కూడా ఇంట్రెస్టింగ్ ఇది ఉన్నది. మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ ఏమో వాళ్ళ అల్లుడు గారిది, అందులోనే ఇంకొక ఆయన ఉన్నాడు అన్నం శరత్. అన్నం శరత్ ఎవరు అంటే సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో కూడా ఆయన డైరెక్టర్. సహృదయ హెల్త్ కేర్, ఆ సహృదయ హెల్త్ కేర్ అన్నం శరత్ ఎవరంటే ఒక గీన, ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డాయన, ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డాడు. ముఖ్యమంత్రి గారు మొన్న మెడికవర్ అనే ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వరంగల్కు ప్రత్యేకంగా పోయినారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి పోలేదు. వరంగల్లో రైతులు పత్తి కొట్టలేకపోతే పత్తి రైతులు ఏడుస్తుంటే అక్కడ పోలేదు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో 6 గంటల కరెంటు పోతే పట్టించుకోలేదు. కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పోయినారు. ఎందుకబ్బా ఈయన మీద ఇంత ప్రేమ అని మేము తవ్వి చూస్తే, ఈ అన్నం శరత్ అంట ఆయనే గొలుగూరి సత్యనారాయణ రెడ్డి అని ముఖ్యమంత్రి గారు అల్లుడు. ఇద్దరు కో డైరెక్టర్స్ మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ. మెడికవర్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో, నాకు తెలిసినంతవరకు, నాకున్న అవగాహన ఉన్నంతవరకు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం మనందరం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి, మొన్న ఒక యూనిట్ పెట్టింది బెంగళూరులో, దాన్ని స్వయంగా డీకే శివకుమార్ గారు పోయి ప్రారంభించినారు. మరిగా దాని వెనకాల ఉన్నదెవరో, ఆ మెడికవర్ హాస్పిటల్ అక్కడ ఉన్నది ఎవరిదో కూడా ప్రజలు అర్థం చేసుకుంటారని ఇదంతా చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నా ఇవన్నీ వివరాలు ఇంత వివరంగా అంటే, ఇవాళ ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న వికృత భూసేకరణ ప్రక్రియ ఏదైతే ఉన్నదో, ఇది మన ఆయన డీకే శివకుమార్ గారు అక్కడ మెడికవర్ ఓపెన్ చేసిన ఫోటో ఏది బెంగళూరులో, మళ్ళీ అక్కడ ఇదే అన్నం శరత్, ఇక మిగతా వాళ్ళు, ఇక మీకు అర్థమై ఉంటుంది కథ అంతా కూడా ఏం జరుగుతూ ఉంది. మెడికవర్ హాస్పిటలు, మ్యాక్స్ బిఎన్ ఫార్మా, ఎందుకు ఫార్మా విలేజీలు, ఎందుకు ఉన్న ఫార్మా సిటీ రద్దు చేసి రాష్ట్రం అంతటా ఫార్మా విలేజీలు పెట్టాలనే వికృతమైన ఆలోచనలు మీకు అర్థం అయ్యే ఉండాలి.